మనమైతే జుమైరా బీచ్ కూతున్నాము. జుమైరా బీచ్ పోవాలంటే మనం శోభా రియాలిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి పోవాలా? అక్కడికి పోయినాక వీడియో కంటిన్యూ చేస్తా. ఈ కనిపించే లొకేషన్ మొత్తము అది పవర్ స్టేషన్స్. ఇక్కడ నుంచి మనకి పవర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంత పెద్ద ఉన్నాయి పవర్ స్టేషన్స్. ఆ కనిపించే లొకేషన్ ఉందా, మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడనే జుమైరా రెసిడెంటల్ బీచ్ పోవాలి. ఆ ప్లేస్లో ఉండి బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నాయి. అసలుకి ఏమైనా ఉంది ఆ క్లైమేట్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకైతే. వెళ్ళవలసి ట్రైన్ వచ్చింది, వెళ్ళవలసిన ట్రైన్ వచ్చింది. మినిమం 100 స్పీడ్ అయితే పోవాలా. ఎంత పెద్ద రోడ్ ఉంది చూడండి. ట్రామ్ ఎక్కి మనం అయితే బీచ్ జుమైరా రెసిడెంటల్ బీచ్ పోవాము. ట్రామ్ ఎక్కాలంటే శోభా రియాలిటీ మెట్రో స్టేషన్కి వచ్చి ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఇట్లా ఎక్కాలా. చూపిస్తాను అన్న, 8 ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం బీచ్కి దుబాయ్కి. ఇదంతా ఫస్ట్ టైం కదా అన్న? పిఆర్ఓ ధరణి. ధరణి మిస్టర్ పిఆర్ఓ. మిస్టర్ పిఆర్ఓ మై కంపెనీ పిఆర్ఓ. కంపెనీ పిఆర్ఓ. బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చింది అన్నా. ఒక ట్రామ్ వెనకాల మెట్రో స్టేషన్. ఇది ట్రామ్. మనం శోభా రియాలిటీ అంటే ఇది దుబాయ్ మెరీన మెట్రో స్టేషన్. మనం బీచ్ పోవాలంటే జుమైరా బీచ్ 2 అన్న 1 అన్న రెండిట్లో ఏ స్టాప్ అన్న పోవచ్చు. మళ్ళీ రిటర్న్ రావాలంటే సేమ్ ఇలానే దుబాయ్ మెరీన టికెట్ దిగాల సేమ్. ఓకేనా? మనం ఒకవేళ మోనోరైల్ ఎక్కాలంటే ఇటు సైడ్ రావాలా. దుబాయ్ మెరీన నుంచి పామ్ జుమైరాలో దిగాల మోనోరైల్ ఎక్కాలంటే. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 2. మనమైతే 2 పోవాలా. ఇట్లా ప్లాట్ఫామ్ 2 మెయిన్ పంచింగ్ చేయాలా. మోనోరైల్ కాదు, ట్రామ్. ట్రామ్ దుబాయ్ ట్రామ్. రోడ్ల మీద పోయి దుబాయ్ ట్రామ్. దుబాయ్ మీద ఉన్నాయి ఇదంతా. బాగుంటా ట్రామ్ అయితే సూపర్. అన్న 8 ఇయర్స్ అయినాక ఫస్ట్ టైం వచ్చిన బయటికి. మీలాంటి వాళ్ళ కోసం నేను వీడియో ఇస్తాను, అన్ని తెలుసుకోవాలా. షాకా? అరే అది దుబాయ్ బస్. 1 డే ఫుల్ ట్రిప్ చేస్తుంది. మొత్తం క్రేజీ ఉంటుంది సార్. ఎందుకు అది ఒకటి వచ్చింది దొరకట్టి పెడుతుండే. జుమైరా రెసిడెంటల్ బీచ్ 2. ఇట్లా సిగ్నల్ ఉంటే మనం ఆగాలి. ఆగాల వెయిట్ చేస్తున్నాం సిగ్నల్ కోసము. అది గ్రీన్ లైట్ వస్తే మనం వెళ్ళాలా. అదైతే మెయిన్ రోల్ మనకి.
ఎవరైనా విజిట్ వాళ్ళు వస్తే పక్కా ఫాలో అవ్వాలా? ఒకవేళ బిల్డింగ్ వాళ్ళు అనుకున్నారు కాలే అంటే వాళ్ళు మళ్ళా కూల్ ఒకటి మళ్ళా అవుతారు. అట్లుంటుంది ఇక్కడ దుబాయ్లో అయితే. ఎందుకంటే ఆర్కిటెక్చర్ ఇట్లా బిల్డింగ్ అయితే మెయిన్, వాళ్ళది గాలి ఎక్కువ వస్తుంది. ఫుల్ కూల్ వెదర్ ఇప్పుడు. బీచ్ ఎట్లా రావాలంటే మన అదే నేను ఇంతకు రోడ్ క్రాస్ చేసిన కదా, అట్లా స్ట్రైట్ వచ్చి ఇట్లా ఫస్ట్ రైట్ తీసుకోవాలా. ఇదే మెయిన్ రెసిడెంటల్ బీచ్ అంటారు తెలుగులో, రంగుల రత్నం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు గుర్తుకు వస్తలే సడన్గా. అమ్మ ఏంది ఇక ఇట్లా కెమెరా ముందు ఇట్లానే ఉంటాయి, అన్ని నిజాలే ఉంటాయి. మనము మన బ్రెయిన్లో ఏముంటే అవే మాట్లాడాల్సిందే. ఎందుకంటే మనకు సడన్గా గూగుల్లో ఓపెన్ చేసి అంత సీను ఏముంటుంది, అన్ని రియాలిటీ ఉంటుంది. ఇది నిసాన్ పెట్రోల్, రీసెంట్లీ సల్మాన్ ఖాన్ తీసుకున్నట. సూపర్ కార్స్ అయితే నార్మల్ కార్స్, అన్ని కార్స్ ఇక్కడ లోకలే మస్తు. అంటే లోకల్ అంటే ఇక ఇష్టం వచ్చారు వాడుతారు. మినీ కూపర్ ఇదైతే మ్యాక్సిమం ఆర్టీఐ వాళ్ళ క్యాబ్, మ్యాక్సిమం టొయోటా టొయోటా ఇదొక మోడల్, మళ్ళీ ఒకటి ఇన్నోవా, టూ మోడల్స్ ఉంటాయి దుబాయ్లో మొత్తము, అవే అవైలబిలిటీ ఉంటాయి ఎక్కువ. కార్స్ అయితే ఇక చెప్పాలని అవసరం లేదు, కనిపిస్తూనే ఉంటాయి ఫుల్. కనిపిస్తుందా అది ఎయిన్ దుబాయ్? ఎయిన్ దుబాయ్ అంటారు. పర్ డే వచ్చేసి 100 dirhams, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం దుబాయ్ మొత్తం సిటీ టూర్ తీసుకుంటారు. పైన కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాలా, బాగుంటుంది ఒకరోజు. ఆ వీల్ గురించి మళ్ళీ చెప్తా. కారు చూడండి, బ్లాగ్ చేస్తున్నా, అన్నీ చూస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ మా వాళ్ళని చూడలే, వాళ్ళు ఏడికైనా ఏమో. ఇక ఎక్కడ అనిపిస్తుంది నాకైతే ఇట్ సైడ్ ఏంట్రా, నా బ్యాక్ సైడా లేకపోతే ఇట్ సైడా? ఇట్ సైడ్ అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే అట్లకైనా వచ్చిన. అమ్మా బీచ్ ఇటు నుంచి చూడండి, లోపల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం అనవసరంగా వీడియో చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఓవర్ ప్రైవసీ వాళ్ళది. ఇది చూసారా, నేను అట్లాంటి పోయిన లాస్ట్ టైము, లాస్ట్ బ్లాగ్లు ఉంటుంది అదే ప్లేస్. ఇట్లా జూమ్ చేసి చూపిస్తున్నా, ఇక్కడ కిడ్స్ ఏరియా, మళ్ళీ హెలికాప్టర్ ఉంది, మళ్ళీ ఇక్కడ రెస్టో బార్స్ ఉన్నాయి, హొక్క అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక ఇక్కడ మ్యూజిక్ ఉంది, బార్బీక్యూ నేషన్, ఏబిసి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇది జెయింట్ వీల్, బిగ్గెస్ట్ జెయింట్ వీల్ ఇన్ ద వరల్డ్. అది జూమ్ చేస్తే చిన్న చిన్న రూమ్స్లా ఉంటాయి, అంటే అందులో ఎక్కి మొత్తం దుబాయ్ కనిపిస్తుంది. ఈవినింగ్ అయితే ఇట్లా లేజర్ షో అనిపిస్తుంది, ఈ స్ట్రింగ్స్ ఉన్నాయా దాంట్లో లేజర్ షో అనిపిస్తుంది. నేను ఒక ఫోటో ఎత్తుండే అప్పుడు ఇన్స్టాగ్రామ్లో. ఆ ఏరియా వచ్చేసి బ్లూ వాటర్స్, అలలైతే గట్టిగా అవుతుంది. ఫుల్ గాలి వస్తుంది కదా బీచ్లో ఉన్నాం మనము. బలగం సినిమాలో లాస్ట్లో కాకి వచ్చింది చూడు, ఇదే కాకి. నైట్ లైఫ్ బాగుంటుందా? అవో మా డాన్స్ అవుతుంది ఇంకా స్టార్ట్ చేస్తున్నాం మనం, ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు స్టార్ట్ నా వీడియోస్కి ఎండింగ్ అనేది ఉంటుంది, పొట్టనే ఉంటుంది. అలా రెస్టారెంట్ మన ఒకటి మనం ఇట్స్ అయ్యాం ఒక రెస్టారెంట్, ఇది గల్లీలో మన బుర్జ్ ఖలీఫా పోయినాం అనుకో ఆరామే. ఇప్పుడు నైట్ లైఫ్ కిరాకుంటుంది ఇక్కడ.
షార్జాలో షార్జాలో మెయిన్ లుల్లు మార్కెట్ ఇది. లుల్లు మార్కెట్ అంటే ఇది ఫేమస్, ఇక్కడ ఫేమస్ ఆ చాలా ఫేమస్. నెక్స్ట్ మార్కెట్ తర్వాత లుల్లు మార్కెట్, కానీ యుఏఈ లో టాప్ 1 సూపర్ మార్కెట్ రీటైల్ లుల్లు ఏమో ఫస్ట్, చోయిట్రామ్స్ ఏమో సెకండ్ వచ్చింది 2023 లా. ఎట్నికో పెట్రోల్ బంక్ మెగ్డి మెగ్డి నైట్ ఇక్కడనే ఎంజాయ్ చేసినా మీరు మెగ్డి స్ప్లాష్. అట్లా మేము ఇక ఇదే బస్సులో వచ్చినాము, షార్జా గైడ్ వచ్చినాము. అట్ లాస్ట్ అటు ఇటు ఎక్కడ ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. మైండ్లో ఏదనిపిస్తుంది ఇక మనము ఫ్లోలో వెళ్ళిపోవాలా. సరే మళ్ళా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా, కమెంట్ చేయండి. మళ్ళీ నాకు నాతో టచ్లో ఉన్నానంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా. మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి రంజాన్లో, రంజాన్ హాలిడేస్లో. రైట్, సబ్స్క్రైబ్.